అపోలో హాస్పిటల్ నుంచి నేషనల్ హైవేకు కలిసే రోడ్డు సమస్యను వెంటనే పరిష్కరిస్తామని అన్నారు వైసీపీ రాష్ట్ర కార్యదర్శి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి. 60 లక్షల రూపాయల ఖర్చుతో ప్రత్యేక చొరవతో రోడ్డు నిర్మాణాన్ని పూర్తి చేస్తున్నట్లు తెలిపారు. మరో నెల రోజులలో రోడ్డును ప్రారంభిస్తామని అన్నారు. గతంలో శాసనసభ్యులు సేదరెడ్డి గారు ప్రజాబాటలో భాగంగా ఏదైతే అపోలో నుంచి ఎన్హెచ్ఏ పోయేది అన్నదపురం వయా రోడ్డు ఏదైతే ఉందో దీని మీద స్థానిక కార్పొరేటర్లు అశోక్ నాయుడు గారు అదేవిధంగా సుధాకర్ గారు మిగతా ఈ ప్రాంత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పెద్దలందరూ కూడా సేదరెడ్డి గారిని ఈ రోడ్డు మీద గురించి ఏదైతే వాళ్ళు సమస్యను ఎదుర్కొంటా ఉన్నారో పూర్తిగా ఈ రోడ్డు మొత్తం గుంతలమయమైపోయి కనీసం మోటార్ సైకిల్ పోలేని పరిస్థితిలో ఉన్న విధానాన్ని వారందరూ కూడా గతంలో శాసనసభ్యులు సేదరెడ్డి గారికి చెప్పడం జరిగింది. దాని తర్వాత ప్రత్యేకంగా చెరవ తీసుకుని కార్పొరేషన్ కమిషనరు ఇతర ఇంజనీరింగ్ అధికారులతో మాట్లాడి ఈ రోడ్డుని వీలైనంత త్వరగా పూర్తి చేయాలని కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగా ఈ రోడ్డుకు సంబంధించి 60 లక్షల రూపాయలతో నిధులు శాంక్షన్ చేయించి దాన్ని ఇటీవల కాలంలో కూడా శంకుస్థాపన చేయడం కూడా జరిగింది. అయితే శంకుస్థాపన చేసిన తర్వాత ఇటీవల కాలంలో భారీ వర్షాలు కురిసిన సంగతి కూడా మీకు అందరికీ తెలిసిన విషయమే. దానివల్ల వర్క్ స్టార్ట్ అవ్వడం కొంచెం డిలే అయింది. అయితే వర్షాలు తగ్గిపోవడంతో ఇమీడియట్గా వర్క్ స్టార్ట్ చేశాం. నెల రోజుల లోపల రాబో నెల రోజుల లోపల ఈ వర్క్ కంప్లీట్ అవుతుంది. వర్షాలు అవన్నీ కాడి ఏమన్నా లేకుండా ఉంటే ఆటంకాలు లేకుండా ఉంటే ఖచ్చితంగా నెల రోజుల లోపల ఏదైతే 60 లక్షల రూపాయలతో ఈ రోడ్డు స్టార్ట్ చేసుకున్నామో అది ఖచ్చితంగా నెల రోజుల లోపల కంప్లీట్ చేసి ప్రారంభోత్సవం చేసుకోవడం కూడా జరుగుతుంది. అయితే ముఖ్యంగా ఈ రోడ్డు ఈ విధంగా కావడానికి కారణం కార్పొరేషన్ ఏరియా పరిధిలో ఉన్న రోడ్డు. దీంట్లో నగర కార్పొరేషన్లో ఉన్న ఏదైతే అర్నాథపురం కానీ ఇటుపక్క 17వ డివిజను 18వ డివిజను మిగతా నగరవాసులు హైవేకి పోయేదానికి ఉపయోగించుకునే రోడ్డు, అయితే ఏదైతే ముత్తుకూరుకు సంబంధించిన హెవీ వెహికల్స్ ఈ రోడ్లో తిరగడం వల్ల ఈ రోడ్డు అంతా కూడా డ్యామేజ్ అయిపోయింది. ఈ రోడ్డు పెద్ద పెద్ద వాహనాలకి ఆ స్టాండర్డ్స్కి వేసిన రోడ్డు కాదు. ఇది ఓన్లీ నగరవాసులు నేషనల్ హైవే పోయేదానికి వేసిన రోడ్డు ఇది. అయితే వారిని కూడా కట్టడి చేయడం జరిగింది. ఆ వెహికల్స్ రానికుండా ప్రత్యేకంగా ఈ రోడ్డు కంప్లీట్ అయ్యే లోపల మరో 10 లక్షల రూపాయలతో అటు ఎన్హెచ్ఏ సైడు ఇటు హర్నాథపురం సైడ్ కూడా బ్యారికేట్లు పెట్టి గడ్డర్లు పెట్టి హెవీ వెహికల్స్ రాకుండా కూడా దానికి కూడా ఆల్రెడీ శాంక్షన్ చేయడం జరిగింది. ఈ రోడ్డు కంప్లీట్ అయ్యే లోపల ఆ గడ్డర్లు కూడా ఫిక్స్ చేసి భవిష్యత్తులో మళ్ళీ ఇటువంటి ఇబ్బంది రాకుండా చూడడానికి కూడా మనం ప్రయత్నం చేశాం. ఖచ్చితంగా నెల రోజుల లోపల రోడ్డు హెవీ వెహికల్స్ నగరంలోకి రాకుండా గడ్డర్లు కూడా ఏర్పాటు చేసుకుని నగరవాసులు ఇబ్బంది పడకుండా ఉండేటట్టు తప్పకుండా చేస్తామని చెప్తూ 1 నెల రోజుల లోపల మళ్ళీ ఈ వర్క్ను కూడా కంప్లీట్ చేసుకుందాం. ఇంతేకాకుండా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఎక్కడ ఏదున్నా కూడా అది రోడ్డు అయినా డ్రైన్ అయినా త్రాగునీరైనా సిమెంట్ రోడ్డు అయినా కరెంట్ అయినా డ్రింకింగ్ వాటర్ అయినా ఏ సమస్య అయినా సరే శక్తి వంచన లేకుండా శాసనసభ్యులు సేదరెడ్డి గారి ఆధ్వర్యంలో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అనేక అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. రాష్ట్రంలో ప్రీతమ నేత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి ఆ సంక్షేమ పథకాలు కూడా అందరికీ అందే విధంగా ఒక మంచి వ్యవస్థలు తెచ్చి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఒక మంచి పరిపాలన అందిస్తున్నారు మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఇంత మంచి పరిపాలన వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారికి, శాసనసభ్యులు సేదరెడ్డి గారికి, స్థానిక కార్పొరేటర్లు అశోక్ నాయుడు గారికి, సుధాకర్ గారికి, మిగతా అందరికి కూడా మీరందరూ కూడా ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.